లక్ష్మీ సరస్వతుల్నిచ్చావు. వాళ్ళిద్దరెప్పుడు కలకలలాడుతూ నా కళ్ళ ముందే ఉండేలా చూడు. వాళ్ళకెప్పుడు ఏ లోటు రాకుండా చూడు తల్లి. అలా కూర్చోండి. ఏమైంది నాన్న? నువ్వెప్పుడు మేం బాగుండాలని కోరుకుంటావు. నీలోనే నువ్వు మా గురించి ఆలోచిస్తుంటావు. ఎందుకు నాన్న? మాతో చెప్పొచ్చు కదా. ఆడపిల్లల తండ్రి అన్నీ బయటికి చెప్పుకోలేడమ్మా. తనలో తాను వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప. చెప్పబోతే ఎలా తెలుస్తుందన్నా? తెలుసుకునే వయసు కాదేనిది. ముందు నీ చదువు పూర్తి చేయి. అంటే చదివిపోగానే ఉద్యోగాలు వేట్లు పడాలా? అదంతా నా వల్ల కాదు, దీనికున్నంత ఓపిక నాకు లేదు. చూడన్న, ఇదేమంటుందో, ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని వర్క్ చేస్తున్నాను అంతే. మీరు వద్దంటే మానేస్తాను. అబ్బే, ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా కూర్చోకూడదమ్మా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. నువ్వేదో సంపాదించి పెడతామని కాదు నిన్ను బయటికి పంపిస్తుంది. నా కూతురు ఏదైనా సాధిస్తుందని నమ్మకం. థాంక్యూ నాన్న. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తానన్న. గుడ్. మీరు అమ్మాయిలు కాదే, ఆ అబ్బాయిలకు ఏమీ తీసిపోనే విధంగా మీరు ఎదగాలి, బ్రతకాలి. అది నా ఆశ. బాగుంది, అలాగే పెంచండి. దీనిలాగే అది రోడ్ల మీద తిరిగొస్తే ఇక మన సంసారం గురించి ఇంకా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పటికి మాట్లాడుకుంటుంది చాలదన్నట్టు. చూడు రాజేశ్వరి, ఎవరో ఏదో అంటారని మనం పెరగలేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం పెళ్లి చేసుకోలేదు. అలాగే ఎవరో ఏదో అంటారని అనుకుంటారని మనం మన పిల్లల్ని పెంచకూడదు. కొన్ని మనం చూడాలి, కొన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. అలా వదిలేబట్టే ఇది ఇలా తయారైంది. రేపు అది కూడా దీనిలాగే తయారవుతుంది. అది కాదే. నీ గొడవ ఏంటి? ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా అంటున్నావు? నేనన్నది దాన్ని, నిన్ను కాదు. ఎవరినన్నా ఒకటే. అబ్బా, నువ్వు ఊరుకోవే, అమ్మాయి కదా. అంటే ఏమైంది? వదిలే. దాన్ని చూసి నేర్చుకో. ఇప్పటి వరకు నేర్చుకుంది చాలండి, మళ్ళీ అదెందుకు దీనికి నేర్పడం? అది ఇది అని వేరు చేసి మాట్లాడతావంటే వాళ్ళిద్దరు మన కూతురులే కదా. ఇది నా కూతురు కాదుగా, అందుకే దీనికి వాళ్ళమ్మ బుద్ధులు వచ్చాయి. అవునే, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. అదే నీ అక్క బుద్ధులు. నీ బుద్ధులు వచ్చుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. ప్రతి విషయంలోనూ ఏదో ఓ విధంగా దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు కడుపు నిండదు. అసలు ఇదంతా నీ వల్ల. అనవసరంగా అమ్మని తిట్టించావు. నువ్వు నా కడుపును కొట్టి నాకు అత్తలే లోటు తీరుస్తున్నావు. ఏకాంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ఏకాంత వేళ ఈ ఎండల్లో ఎంత బాగుందో ఈ కొండల్లో. ప్రశాంతంగా ఉంటుందనే కదా మనం ఇక్కడికి వచ్చేది. ముందు నువ్వు ఆ మూడులోంచి బయటికి రా. అది కాదు శ్రీరామ్, ఇంట్లో అంతా ఓకే, అన్నీ ఓకే, ఒక పిన్ని తప్ప. నన్ను ఏదో విషయంలో ఏదో రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరూ ఒకలాగే ఉంటారా? మీ అమ్మగారు ఉంటే అనరా? అయినా మీ నాన్నగారు, మీ చెల్లి సపోర్ట్ నీకేగా, పట్టించుకోకు. అరే నా సపోర్ట్ కూడా నీకేగా, కొంచెం నవ్వు. నవ్వు తల్లి, నవ్వు. Now the second exercise. Follow me. 1, 2, 3, 4, 5, 6. Now the third, last one. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను.
మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి, పాలు తాగు. వద్దు, నీకింతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడు క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం, మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా. అమ్మని, అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గారు రా? అరే మన పాత ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాను. ఆడు కూడా అంటే వింట్రా, వాడు టాలెంట్ కి కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది, మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్ లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్ లో ప్రయత్నించాలి. ఎయిట్ సెవెన్ ఆగు రా బాబు, రా, నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక ఆయన డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నెంబర్ ఇస్తాం. సరే కానీ దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రా భాయ్. కాబోయే డైరెక్టర్ కి ఇవన్న గౌరవం ఆడికెలా ఇస్తున్నావురా? అరే నువ్వు కూడా డైరెక్టర్ రా భాయ్, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను? అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి, వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి, వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడరా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం అక్షరాల. ధనం మూలం ఇదం జగత్, దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో, అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయ. శివోహం. అక్కడెవడో చాండాల బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. ఇక్కడ మొహం వస్తున్నాడా? ఈడ నేను తప్పేవాడు లేడు కదా. అది మీరేనమాట. చూడండి ఏంటమ్మా, ఎడం చేతి పక్క రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తంటే అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావండి క్యారెట్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్ లో అవన్నీ ఎందుకులే గాని, పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా,
క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా, పోనీ అకౌంట్ నెంబర్ నుండి చెప్తావా, నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. నీకు ఎలాగ అర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో కదా. వెళ్ళిపోతంది నాన్న సూర్య, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతంది, వెళ్ళిపోతంది అనసూయ, నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతంది. మటన్ మల్లె పూలతోటి, ఏయ్ మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నాన్న సూర్య పోతంది వెళ్ళిపోతంది. దాని అనకమల పడి పోలేకపోయా యాప్ రాసిన ఇలా అయినా నువ్వు వెరిమోహ వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడ తగిలితే వేసొచ్చినట్టున్నాడు యాదవ. ఎలా పాలా లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా, వేలం పాట పాడటానికి సంత లేదు, చీటి పాట పాడటానికి కట్టలేదు, సోలో పాట పాడటానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జాంప్ కొడి, దాంతో డ్యూట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే, అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఓడిపోద్ది. అదేం లేదురా శంకరన్న, మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో, చూసుకోరా కోకో. ఎవడు ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినంటే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. మీరు సిద్ధం అవడం, మేము సిద్ధం అవడం, శృంగారం శృంగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓ సినిమా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనలే మింగాలని చూస్తాడు కానీ మింగలేకపోతాడు. ఇంకేముంది వాడ, కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాకే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకుని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది, ఇవాళ అత్తనాడు డైరెక్టర్ ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు, టైం చూస్తే 10 అవుతుంది, వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది, ఇలా అయితే ఎలారా? అరే వస్తాడు లేరా 10 నిమిషాల్లో, గూడికి వెళ్తానని చెప్పేయండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది గోవిందుడు అందరి వాడేలే. సూయలు అందరి అందము ఆనందములే, అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతాం ఆగది.